మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరియర్ ను టెంపర్ కి ముందు టెంపర్ కి తర్వాత అని చెప్పొచ్చు ఆ సినిమా దగ్గర నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్ టెంపర్ విడుదల సమయంలో ఆయన ఒక మాట అన్నాడు హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు నా ప్రతి అభిమాని కాల రెగరేసుకునే సినిమాలు చేస్తాను అని చెప్పాడు ఏ ముహూర్త నా మాట చెప్పాడో కానీ అపచయం అనేదే లేకుండా ఎన్టీఆర్ కెరియర్ సాగుతోంది అయితే తాజాగా ఎన్టీఆర్ మరోసారి టెంపర్ టైం నాటి కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేశాడు టిల్లు స్క్వేర్ మూవీ సక్సెస్ మీట్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ తన అప్కమింగ్ మూవీ దేవర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు దేవర సినిమా విడుదల లేట్ అయినా అభిమానులందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకున్న లాంటి చిత్రాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పాడు అలాగే దేవర సినిమా ఎలా ఉంటుంది అందులో డైలాగులు ఎలా ఉండబోతున్నాయని కూడా ఎన్టీఆర్ రివీల్ చేశాడు దేవర సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఆ డైలాగ్ గురించి చెప్పను కానీ దేవర కూడా ఇంచుమంచి భయం గురించి ఎక్కువ శాతం ఉంటుంది కల ధైర్యం ఉండాలి ఆ ధైర్యాన్ని ఆ కళని సార్థకం చేసుకోవడానికి నిజం చేయడానికి భయం ఉండాలి అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు తారక్ తన స్పీచ్ చివరిలో ఇంకో మాట కూడా చెప్పారు దేవరా సినిమా చూసాక ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతారో చెప్పుకొచ్చాడు ఇది కాస్త ఎక్కువైంది అనుకోవద్దు చొక్కా ఉంటుంది దానికి ఒక కాలర్ అనేది ఉంటుంది మీరు దేవరా సినిమా చూసాక కాలర్ ఎగ్గరేసుకునేలా ఉంది అనుకుంటారు కాస్త ఆలస్యమైందని ఢీలా పడకండి మీరు కాలర్ ఎగ్కునేలా సినిమా తీస్తున్నామంటూ తారక్ చెప్పుకొచ్చాడు ఇంకేముంది ఈ స్పీచ్ విన్న తర్వాత తారక్ ఫ్యాన్స్ గాల్లో తేలుతున్నారు ఇప్పటి వరకు దేవర గురించి ఊహించుకున్న అన్ని ఎలివేషన్స్ తారక్ మాటలతో నిజమైపోయాయి అక్టోబర్ పదిన థియేటర్లో లో రచ్చు చేసేందుకు ఫ్యాన్స్ సిద్ధమైపోతున్నారు